हाय फ्रेंड्स मैं जगुआर कंसील ब्लास्ट दिगे फुल फ्रेम मैं लास्ट वीडियो आलरे अनबॉक्सिंग चूसा सेम पीस इधी फ्रेम दी वाचर दी टाइट चेयर की एल्बो की इक्की ये विधा इक्की चूँ रेड्यूसर बुस 110x75 वस्तु वाचर वस्तु इकड़ गम अवसर लेकिन दीनक गम उदी मन फिटे मुझे बुश इक एलो की मैं आलरे वेको एलो की फिटे विधा चूँ अपने मन फ्री फिटिंग फ्री इतने वीटी क्वालिटी बहुत ओके इप्ड चूडानी इधने दी एवे दी गमे अवसर ले रबर वाचर उ दी डेक्ट फ्रेंड्स बुश एलो आलरे चूसर बेंड बेंड एक्कीा इध फ्रेम मुझे पेटेकोले फ्रेम क्लिप एलो दी नैक्स्टे मन रे हॉल्स उन्ना कदा मार्च बाटम की इकड़ हॉल पड़ती मन की सेंटर इकड़ हॉल पड़ती रेडी नैक्स्टे पैक हॉल्स उ फ्रंट पड़क रे मन मार्च स्ट्रेट बिट तो इकोल हॉल इकोल हॉल मन आलरे मार्क्सम का अगर पेट मत वीट की नाग वस्ते प्लैकल पीवीसी प्लैकल नाग बोल स्क्रू ऐसी पैन रही पड़ते अभी चूपा प्रसाद
వాచ్ పెట్టాం. దాని ఇది కూడా సేమ్ అంతే, మామూలు మనం 6 mm అలా కాదు 10 mm బిట్లు పడుతుంది. ఓల్ వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, హోల్స్ అయిపోయి మనం వాటర్ ప్రకారం 2 holes పెట్టేస్తాం. హోల్స్ లోని ఇవి మన ప్లగ్స్, పీవీసీ ప్లగ్స్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్ చూపించాను. 4 పీవీసీ ప్లగ్స్, 4 స్క్రూలు చూపించాను. ఆల్రెడీ మనం కిందన రెండు వాడేసాం, మిగతా ఇక్కడ పైన వాడతాం. అందులో పీవీసీ ప్లగ్ పెట్టేస్తాం, ఇందులో పీవీసీ ప్లగ్ పెడతాం. వీటిలో కూడా మనకి 2 నట్లు 4 వాచర్లు వస్తాయి, 4 నట్లు 4 వాచర్లు వస్తాయి. వీటికి కూడా ఇవి ఏంటంటే 1 నట్టు 1 వాచరు ఫస్ట్ పెట్టేసుకోవాలి. 1 నట్టు వాచర్ వచ్చింది, పెట్టేసుకోవాలి ఫస్ట్. ఇందులో ఒకటి, ఇందులో ఒకటి. ఆ తర్వాత ఇది మనం బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవాలి. ఇది పెట్టుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ స్క్రూస్ చెప్పుకున్నాం కదా, ఈ స్క్రూస్ అనేది ఇక్కడ గోడలోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ వాచర్ ఉండాలి, నట్టు ఉండాలి. మళ్ళీ ఇంకో వాచర్ ఉన్నట్టు ఇటువైపు నుంచి పెట్టుకోవాలి, చూపిస్తాను ప్రస్తుతానికి. ఇదేలాగా ఇంకోటి ఇంకోటి ఉంది కదా, అది మనకి రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. పెట్టుకున్న తర్వాత రెండింటికి 2 స్క్రూలు ఉంటాయి, ఆ స్క్రూలు ఇందులో పెట్టేసుకోవడమే. చాలా సింపుల్, అందరూ అనుకుంటారు చాలా కష్టం, ఇది ఎవరు చేయలేరు వర్క్ అని చాలా మంది అనుకుంటుంటారు. ఇది చాలా సింపుల్, మనకి నార్మల్ వెస్ట్రన్ కమోడ్ బిగించినంత సింపుల్ గా బిగించుకోవచ్చు. ఇది మనకి మెథడ్ తెలిస్తే ఇవి మనం టైట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది మనం కష్టం అనుకుంటాం కానీ ఇది ఒక వేలుతో పట్టుకొని ఇలా పెట్టి దానికి ఇట్లా నట్టుకు తిన్నాగా కింద నుంచి ఇంకో వేలుతో బిగిస్తే ఎక్కేస్తుంది. చూసారా అంత సింపుల్ ఎక్కిస్తుందా, అంతే. అది మనం టైట్ చేసుకో. ఈ నట్లు లోపలికి మన హ్యాండ్ తోటే ఎక్కించాం. ఎక్కించిన తర్వాత మన స్పిరిట్ లెవెల్ ఈ దీనికి పెట్టుకోవాలి. ఇది ఈ బుడగ అనేది వాటర్ బుడగ ఉంది కదా, అదనేది సెంటర్కి రావాలన్నమాట. చూడండి, ఇది కొంచెం సెంటర్కి వచ్చిన తర్వాత ఇది కొంచెం టైట్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి బుడగ ఇలాగా సెంటర్కి రావాలి. ఇది అప్పుడు మన స్పిరిట్ లెవెల్ సెంటర్కి ఉండేది, అటు ఇటు పడలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఉండాలి, 2 కార్నర్లోనే సెంటర్కి ఉండాలి. ఆ సెంటర్కి ఉన్నట్టు పెట్టి లోపల మనం ఇటువైపు పోయాం కదా, అది ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఇంకొక ఉన్నట్టు మనం ఫ్రీగా వదిలేస్తాం. మీరు మర్చిపోయారేమో కానీ ఇది ఫ్రీగా వదిలేస్తాం. ఇది మనం అలా దగ్గర పెట్టి టైట్ చేసుకోవాలి. ఇలా టైట్ చేసుకోవాలి, ఇవి రెండు వైపులో టైట్ చేసుకుంటే మనకు ఇప్పుడు ప్రెజెంట్ అటువైపు టైట్ చేయాలి, తెలియదు అటువైపు టైట్ చేయాలి. ఓకే, ప్రెజెంట్ మన కంట్రోల్ ఫ్రెష్ ట్యాంక్ సపోర్ట్ వచ్చేసినట్టే. నెక్స్ట్ ఇవి 2 రాక్ బోల్ట్ ఫ్రెండ్స్. మనకి బేషన్లో 2 సైజులు ఉంటాయి. ఒకటి ఏమొచ్చి ఇక్కడ చూసారా, మనకి ఇటువైపు 2 holes ఇటువైపు 2 holes ఇచ్చారు, మొత్తం 4 holes ఇచ్చారు. ఇందులో మనకి రెండు మోడల్స్ ఉంటాయి. ఒకటి ఏమొచ్చు 180 mm, ఇంకొకటి 220 లేదా 230 వస్తుంది. మనం ఇప్పుడు ప్రెసెంట్ తీసుకున్న బేషన్ 180 mm తీసుకున్నాం కాబట్టి ఇది ఉంది కదా, ఇది మనం 180 mm ఇది ప్రెసెంట్ పెట్టేసుకుంటాం లోపలికి. వదలుకోవచ్చు, సారీ, ఈ హోల్స్ పెట్టుకోవాలి 180 mm. ఈ రాక్ హోల్స్ షార్టింగ్ పెట్టేసుకొని వచ్చేసుకోవాలి మనం, తర్వాత మళ్ళీ పెట్టుకోవడం ఉండదు ఇంకా. 2 రాక్ బోల్స్ ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఇవన్నీ సెట్ మొత్తం ఆలేస్తారు, వాచర్ వేసుకొని నట్టు ఎక్కించుకున్న తర్వాత ఈ నట్టు మనం టైట్ చేసుకోవాలి ఫుల్ టైట్. నెక్స్ట్ బేషన్ ఇందమైనా ఉంటుంది, ఈ రాక్ బోల్స్ మీద మనం అదే రౌండ్ చేసి బిగించేసాం. ఈ
వస్తే ఇవి రెండు డమ్మీలు, ఈ డమ్మీ దీనికి పెట్టుకోవాలి, ఈ డమ్మీ దీనికి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనం చేసినప్పుడు ఇది కింద దానికి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎఫ్ఏ బీటి, మనకి దీనికి జాబ్ వర్క్ పైన ఇస్తాడు, పైన ఉంటుంది మనకి ఆప్షన్ 15 mm. అది ఇది 1 x 50 mm వేస్తారు, ఎందుకంటే ఫ్యూచర్లో ఫ్లోర్ టాక్ ఏమైనా ఆగినా మనకి ఇబ్బంది లేకుండా కొంచెం ప్రెజర్ బాగుండాలి కానీ చేస్తున్నాము. చూడండి చూడండి 15 mm చిన్న గమ్ రాశాను, నేను ప్రతిదానికి రాస్తూనే ఉంటాను గమ్ము నా సేఫ్టీ కోసం, అందుకని నేను చేయడం కాదు. టెఫ్లాన్ టైప్ వేసి గమ్ రాసి దిగండి, హ్యాండ్ టైట్ చేస్తే చాలు, మరి ఎక్కువ ఎక్కువ అవసరం లేదు. ఓకే ఇది ఫుల్ టైట్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్రెడీ మనం కన్సీల్ చేసాం కదా, కన్సీల్లోనే ఇక్కడ ఆల్రెడీ టీ జాయింట్ పెట్టుకున్నాం. ఇదిగోండి కనిపించింది కదా, ఈ టీ జాయింట్ పెట్టుకున్నాం. దీని నుంచి మనం లైన్ లాగుతున్నాం, మధ్యలో ఇక్కడ ఒక కన్సిల్ స్టాప్ కాక్ కూడా వేసుకుంటాం. కన్సిల్ స్టాప్ కాక్ వేసి దాని నుంచి లైన్ లాగుతాను. అదేంటంటే మనకి ఎప్పుడైనా లోపల ఫ్లష్ ట్యాంక్ వాచ్ రేన్ పోయిందనుకోండి, సైఫన్ సిలిండర్ది, దానికోసం అనేసి ఇంకే. ఫ్రెండ్స్ ఇక్కడ ఇందాక ఎఫ్ఐపిటీ బిగించాం కదా, దానికి లైన్ వేసుకుని ఆల్రెడీ మీకు ఈ టీ జాయింట్ చూపించాను. ఇక్కడ నుంచి ఒక మనకు 5 inches ముక్కపడింది, ముక్కపడిన తర్వాత ఒక ఎల్బో ఒక ముక్కేసాం. ఇది ఏమిటో కన్సిల్ స్టాప్ కాకు, నార్మల్ రెగ్యులర్ కన్సిల్ స్టాప్ కాకు. ఇది ఏంటంటే ఎమర్జెన్సీ ఎప్పుడైనా ఇందులోనే మనకి సైఫెన్సర్ సిలిండర్ వాచ్ ఏమైనా డ్యామేజ్ అయితే వాటర్ అంతా పోకుండా ఉండడం కోసం సేఫ్టీ చేసాం. ఇది రెగ్యులర్ యూజ్ ఏం కాదు, అది అలా ఉంచాడే. దీని నుంచి ఇలా తీసుకొచ్చి మొత్తం 1 inch వేస్తాం. 1 inch ఎందుకంటే వేసాం, ఇది టాప్ ఫ్లోర్ 8 feet స్లాబ్ మనకి, ఇది అందువల్ల మేడం ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్లోంచి వాటర్ అది మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం ఇది వేసాం. ఇక్కడికి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇది మన వాల్కిను వాల్ ప్లేట్ వస్తుంది నెక్స్ట్ మనకి, పుష్ ప్లేట్, దానికోసం అనేసి ఇది ఇది పెట్టేసుకోవడం లేదు. దీనికి డైరెక్ట్ జస్ట్ ఇది క్లిప్ జస్ట్ క్లిప్ ఇది సెట్ అయిపోయింది. క్లిప్ మీద ఈ ప్లేట్ పెట్టేయడమే. మొత్తం క్లియర్ అయిపోయినట్టే మనం ఈ లెవెల్స్ అన్ని కరెక్ట్ గా చూసుకోవాలి. మన స్పిరిట్ లెవెల్ తోటి మొత్తం అంతా ముందుకు పడడం, సైడ్కి వెళ్ళిపోవడం, కింద మీద అవ్వడం అలాంటివి ఏం జరిగినా నెక్స్ట్ మనం బేషన్ బిగించినప్పుడు బేషన్ ఎగుడు దిగుడు అయిపోద్ది, కూర్చోడానికి బాగోదు, అప్పుడు ఇంక సెట్ చేయడానికి కాదు, ఏదైనా ఇప్పుడే సెట్ చేసుకోవాలి. ఇప్పటికి ఇది క్లియర్ అయిపోయినట్టే.